తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ ఫైర్ అయ్యారు. బడంపేట్ మున్సిపల్ పరిధిలోని కందుకూరు గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. గురుకులాల్లో కనీసం వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యం ఏదో ఒక పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అందల శ్రీరాములు డిమాండ్ చేశారు. ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత, పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్ చెప్పినాం, మా సెక్రటరీ గారు చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలని, కుక్కలు వస్తున్నాయి ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. కానీ